న్యూజిలాండ్ తో తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ను తొలి రోజునే డిక్లేర్ చేయడాన్ని చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందన్న విమర్శలు వచ్చాయి. కానీ రెండే రోజు గేమ్ మ్యాచ్ ఫలితం వచ్చేసింది. తొలి టెస్ట్ గెలిచిన ఇంగ్లాండ్ కు బజ్బాల్ క్రికెట్ బాగా ఉపయోగపడుతుందని అంతా అనుకున్నారు. ఇదే బజ్బాల్ క్రికెట్ మంత్రంతో వరుసగా సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ లను మట్టి కరిపించింది. కానీ ప్రతిసారి అదే దూకుడు పనికిరాదని తర్వాతి టెస్టుతోనే అర్థమైంది. ఓటమి నేర్పిన పాఠంతో బజ్బాల్ ఆటను పక్కన పెడితే మంచిదని కొంతమంది క్రీడా నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక ఈసారి కూడా ఇంగ్లాండ్ ఆటను వేగంగానే మొదలుపెట్టింది. రూట్, హ్యారీ బ్రూక్ శతకాలతో విరుచుకుపట్టడంతో 435 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 209 పరుగులకు ఆల్అౌట్ చేసి ఫాలో ఆన్ కూడా ఆడించింది. ఇన్నింగ్స్ తేడాతో గెలవాలన్న ఇంగ్లాండ్ ప్లాన్ బెడిసికొట్టింది. కేన్ విలియమ్సన్ శతకంతో మెరవుగా టామ్ బ్లండెల్, టామ్ లాథమ్, డెవెన్ కాన్వే, డారెల్ మిచెల్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో రెండే ఇన్నింగ్స్ లో కివీస్ 483 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇంగ్లాండ్ ముందు 258 పరుగుల టార్గెట్ నుంచింది. బజ్బాల్ మంత్రంతో ఊగిపోతున్న ఇంగ్లాండ్ ఆటను చూస్తే టార్గెట్ అంత కష్టం అనిపించలేదు. అందుకు తగ్గట్లుగానే రూట్ తన శైలికి భిన్నంగా వేగంగా ఆడటంతో ఇంగ్లాండ్ లక్ష్యం దిశగా సాగినట్లే అనిపించింది. కానీ ప్రతిసారి దూకుడు పనికిరాదన్న విషయం ఇంగ్లాండ్ కు అర్థమైంది. రూట్ మినహా మిగతా వాళ్లు పెద్దగా రాణించకపోవడంతో ఇంగ్లాండ్ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. అయితే కాస్త ఓపికగా ఆడి ఉంటే మాత్రం ఇంగ్లాండ్ మ్యాచ్ తో పాటుగా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసేదే. కానీ సంప్రదాయ ఫార్మేట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. బజ్బాల్ అంటూ దూకుడు మంత్రం చెప్పిస్తున్న ఇంగ్లాండ్ కు న్యూజిలాండ్ తమ ఆటతో బ్రేకులు వేసిందే.